హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గ్రీన్ టెర్రస్. ఇది మా మిద్దెడు తోటపై ఉన్న మల్లె చెట్టు. దీని నిండా మొగ్గలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో పువ్వులతో. నైట్ కొయ్యలేదు, పువ్వులు అలా విడిచిపోయి ఉన్నాయన్నమాట ప్రొద్దుటికి. ఎంత బాగా ఉందో చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నర్సరీ నుంచి అంజీర్ మొక్క తీసుకొచ్చాను. పాటింగ్ ఎలా చేయాలో నేను చేసుకునే పద్ధతి మీకు చూపిస్తాను. నేను ఫ్రూట్స్ మొక్కలు అన్నీ కూడా నేను ఇలాగే వేసుకున్నా. మన టెర్రస్ పైన ఫ్లవర్స్ వెజిటేబుల్స్తో పాటు ఈ ఫ్రూట్స్ కూడా ఉంటే బాగుంటుంది, ఇంకా మన హ్యాపీనెస్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ఫ్రూట్స్ మొక్క తెచ్చుకున్నాను. అది మీకు ఎలా పాటింగ్ చేయాలో, నేను ఎలా పెట్టుకున్నానో మీకు పూర్తిగా చూపిస్తాను. నేను ఈ టబ్ తీసుకున్నాను, దీనికి హోల్స్ ఇలా పెట్టుకోవాలి. డ్రైనేజ్ అనేది బాగుండాలి, మెయిన్ వాటర్ పోయేలా ఉండాలండి కంపల్సరీ. వాటర్ నిలబడిపోయిందంటే మనకి మొక్క వేర్లు కుళ్ళిపోయి చనిపోతాయి, కాబట్టి కంపల్సరీ ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి. దీని అడుగును నేను గడ్డి వేసుకుని ఇలా గడ్డి వేసేసుకుంటాను. ఇలా గడ్డి వేసుకుని ఈ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా మొత్తం ఇలా వేసేసుకోవాలి. పుల్లలున్నా ఏమున్నా పర్వాలేదు, ఇలా వేసేస్తాం. దీనిపైన ఇలా మట్టి వేసుకోవాలి. మనకి ఇలా చేసుకున్న అడుగున కంపోస్ట్ రెడీ అవుతుంది. మనం పైన ఒక 10 రోజులు ఉన్న తర్వాత పైన మొక్క పెట్టేసుకోవచ్చు. ఆవు పేడ తర్వాత ఇది నాకు సగం కంపోస్ట్ రెడీ అయింది. 10 రోజులది ఇది ఇంకా పూర్తిగా అవ్వలేదు. దీన్ని నేను ఇందులో వేసేసుకుంటాను. 10 రోజుల తర్వాత కదా మొక్క పెట్టేది, అందుకని రెడీ అయిపోద్ది లోపల. దాని గురించి నేను ఇందులో వేసేసుకుంటాను. ఇదంతా కూడా కూరగాయలు తుప్పే. ఇది ఇలా వేసేసుకుని పైన మామూలుగా మట్టి వేసేసుకోవడం. అంజీర మొక్క అనేసరికి కొంచెం వేర్లు బాగా లోతుకు వెళ్తాయి. దాని గురించి నేను కొంచెం ఈ సైజు కొంచెం పెద్ద టబ్లో పెట్టానన్నమాట. ఇలా మట్టి వేసుకుని పైన మనం ఆల్రెడీ తయారు చేసుకున్న కంపోస్ట్ ఉంది కదా, కిచెన్ కంపోస్ట్, అది కొద్దిగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో పుల్ల మజ్జిగ అన్నీ కలిపాం కదా, ఇలా కలిపింది కొంచెం వేస్తే మొత్తం మనకి ఈ కంపోస్ట్ త్వరగా రెడీ అయిపోద్ది అన్నమాట. ఇలా చేసుకుని కనుక మొక్క పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది, బలంగా అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట మొక్కకి. కొన్ని రోజుల వరకు మనం ఏమి ఇవ్వనవసరం లేదు, ఇందులో ఉన్న పోషకాలే సరిపోతాయి దానికి. మనం ఆల్రెడీ అన్ని కంపోస్ట్ కింద జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అదంతా దీనికి బలంగా తయారై వస్తుంది మొక్క. ఇలా వేసిన తర్వాత ఒక 10 రోజులు పక్కన పెట్టేసుకుని అప్పుడు మొక్క మనం ఇందులో వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే నర్సరీ నుంచి మొక్క తెచ్చుకున్నప్పుడు మనం ఒక 10 రోజులు 1 రోజులు పక్కన పెట్టేది, మన ఈ వాతావరణానికి అది అలవాటు పడేదాకా ఉంటే ఆ తర్వాత వేసుకుంటే మనకి బాగా వస్తుంది. వెంటనే వేసేసామంటే ఆ మొక్క ఈ వాతావరణానికి అలవాటు మొత్తం మాడిపోవడం లేకపోతే ఎండిపో బా సరిగ్గా రాదన్నమాట. దాని గురించి అని చెప్పేసి ఒక 10 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇలా రెడీ అయింది కదా. మనం 10 రోజుల తర్వాత మనకి ఇలాగ అడుగును వేసినవన్నీ కొంచెం మెత్తబడి అడుక్కి మట్టి ఇలా దిగిపోద్ది. దీనిపైన కొంచెం వేపపిండి, ఈ వేపపిండి కొద్దిగా
అంటే మనకి పురుగులు వేర్లు అవి పాడవకుండా మనకి బాగుంటాయి. ఈ వేపపిండి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నా అండి, ఆన్లైన్లో తెచ్చుకున్నా. దీనిపైన కొంచెం మనం మామూలు మట్టి వేసేసుకుని మొక్క పెట్టేసుకోవడమే. ఈ ఎక్కువ కాలం ఉండే మొక్కలు ఏంటంటే మనం కొంచెం ఎక్కువగానే మట్టి వేసుకుంటే మంచిది, ఎందుకంటే అడుగున అంత ప్రాసెస్ జరిగి బాగా దిగుతూ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ మట్టి వేయలేదంటే మొక్క ఒరిగిపోయి స్ట్రాంగ్గా ఉండదు. కాబట్టి నేను ఈ మట్టిని దీన్ని ఇలాగే ఉంచేసి నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇలా విడదీయట్లేదు కూడా, ఇలాగే పెట్టేస్తున్నాను. మన మిద్దె తోటలో ఇలాంటి మొక్క ఉంటే ఎప్పుడు ఫ్రూటింగ్ ఉంటుంది. దీనికి 365 రోజులు కూడా మనకి మొక్క పళ్ళతో ఉంటుంది, మనం ఇచ్చే పోషకాలను బట్టి అలా కాస్తూనే ఉంటుంది. మనకి దాని గురించి అని చెప్పేసి నేను సరదా పెట్టుకుందామని చెప్పి కొనుక్కున్నాను. ఇలాగే ఉంచేసి నేను దాన్ని వేర్లు అవి డిస్టర్బ్ చేయట్లేదు, అలా ఉంచేసి నేను పైన మట్టి వేసేసుకుని అన్నాట్లకి ఇచ్చేలాగే దీనికి కూడా పోషకాలన్నీ మామూలే, ఏమీ తేడా ఉండదు. దీనికి జీవామృతం అన్నీ మనం మామూలుగా ఇచ్చేసుకోవడమే. వాటరింగ్ అనేది ఎక్కువగా ఇచ్చేకూడదు, సమానంగా. పైన మనకి ఇదంతా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి మనకి ఫుల్గా వాటర్ ఇచ్చుకుంటాం. తర్వాత అయితే కొంచెం నీళ్ళలో పెట్టాలి, ఇది కొంచెం నిలదొక్కునే వరకు నీళ్ళలో ఉంచి పక్కన పెట్టి తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ మనం ఎండలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మొక్కలకి ఎక్కువ వాటర్ అనేది ఇచ్చేయకూడదు. వాటర్ ఎక్కువైనా సరే వేర్లు కుళ్ళిపోయి అడుగున మనకి మొక్క పాడైపోతుంది. మట్టి ఇలా ఫుల్గా వేసేసుకుని పైన వాటర్ చల్లేసుకోవడం. వాటర్ మనకి కారిపోయే వరకు అడుగు వరకు వెళ్ళే వరకు మనం వాటర్ ఇచ్చేసుకోవాలి. ఇది నేను కాయలతో ఉన్న మొక్కే తీసుకొచ్చాను, చూసారా ఎలా ఉందో. ఫ్రూట్స్తో ఉంది, నేను నర్సరీలో తెచ్చుకున్నాను. చిన్న మొక్కలు కూడా ఉన్నాయి, చిన్న సైజు, ఇది కొంచెం బాగానే ఉందని తీసుకొచ్చాను. అంజీర్ హెల్త్కి చాలా మంచిది. ఇది మనకి మార్కెట్లో డ్రై ఫ్రూట్గానే దొరుకుద్ది, ఇలా ఫ్రెష్ ఫ్రూట్ అయితే దొరకదు. దీన్ని అందరూ తినవలసిన ఫ్రూటు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవాల్సిన ఫ్రూటు. కాకపోతే దీని గురించి ఎవరికి తెలియక ఇది ఎక్కువ తీసుకోరు. దీంట్లో చాలా రకాలైన పోషకాలు ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ఇవన్నీ కూడా ఎక్కువ కంటెంట్లో ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, హార్ట్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు. ఈ మొక్కను నేను నర్సరీలో 130 రూపీస్ తీసుకున్నా. ఇందులో ఇలా పెట్టడానికి ఈ విధంగా మట్టి పెట్టుకోవడానికి నేను ఈ విధంగా పాటింగ్ చేసుకోవడం వల్ల నాకు మట్టి తక్కువ పడుతుంది, లైట్ వెయిట్ అన్నమాట. ఎందుకంటే ఇంత టబ్బులో నేను మట్టి వేయాలంటే కనీసం 1/2 బస్తా మట్టి పైనే పడుతుంది. కాకపోతే నేను ఇలా వేయడం వల్ల చాలా తక్కువ మట్టి. ఇప్పుడు ఇలా వేసినాను, ఇలా అడుగున మనం వేసిన కంపోస్ట్ అంతా కూడా ప్రాసెస్ జరిగి కిందకు దిగుతూ ఉంటుంది మొక్క. అలాంటప్పుడు మనం పైనే పెట్టుకున్నాం కాబట్టి మొక్క పర్వాలేదు. దానిపైన మనం 1 నెల 2 నెలల తర్వాత కంపోస్ట్ రెడీ అయిన కంపోస్ట్ మనం వేసుకుంటూ ఉంటే మొక్కకి ఏ విధమైన డ్యామేజ్ అవ్వదు, బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మొక్క అయితే చాలా హెల్తీగా బాగా పెరుగుతుంది. చూద్దాం, ఇప్పుడే పెట్టాను కాబట్టి ముందు ముందు ఎలా వస్తుందో చూడాలి. ఇది స్టెమ్ కట్టింగ్స్ ద్వారా కూడా పెట్టచ్చు. అది ఇది కొంచెం పెద్దది అయిన తర్వాత నేను స్టెమ్స్ కట్ చేసి ఎలా పెట్టాలో చూస్తాను. దీన్ని చాలా ఈజీగా మన టెర్రస్ పైన పెంచుకోవచ్చు. చూడండి, తెచ్చి 10 రోజులు అయ్యింది, మనకి చిగురు అనేది వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.